పొజిషన్ నాది కాకపోతే డబ్బు ఉంది నా ఆకలి ఉంది డబ్బు ఉంది వెస్టేజ్ నా ఆకలి చాలా ఉంది ఈ ఆకలి లేదు ఈ ఆకలి ఎవరన్నా నింపుతారు ఎవరింటికి ఒక బుక్కడ అన్నం పెట్టమంటే నింపుతారు కానీ నాకు ఈ ఆకలి ఉంది నేనంటే ఒక చరిత్ర సృష్టించాలి అని చెప్పేసి ఇలా పడితే ఇవాళంతా తినడానికి టైం దొరుకుతలేదు డేట్ల అపాయింట్మెంట్ అడుగుతున్నారు నాకు పిచ్చలేదు ఇక 22 తారీఖు పోటీ పడుతున్నారు అతను కొట్లాడుతున్నారు 22 తారీఖు పోనీ ట్రైనింగ్ ఉంది వాళ్ళు కొట్లాడుతున్నారు ఎవరి దగ్గర పోవాలి అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ సీఎం అపాయింట్మెంట్ తెలుసు కదా మా సార్కి తీసుకుంటున్నారు మేడం చాలా బిజీ ఉంది కుదరదు ఇప్పుడు మీటింగ్ చేస్తున్నా పూణెకి వెళ్తాను మా సార్కి ఫోన్ చేసి మేడం మీరు ఇప్పుడు రమ్మనండి పలానా దగ్గరికి రమ్మనని అపాయింట్మెంట్ డేట్ ఇయ్యను అని అంటే పాప ఒక్క రోజు ఇంటి కాడ ఉంటుందండి పోరాటం అనేది జరిగింది ఈ నెల చెక్ చూడు నా ఐఎస్టీ చెక్ క్రాస్ కాబోతుంది అంత గట్టిగా బలంగా పెట్టుకుని ఒక కార్ తీసుకుంటే నా టీం ఇంకా గట్టిగా నిలబడదు మనకు కూడా కార్లు వస్తే రా డబ్బులు వస్తే రా గట్టిగా పట్టుకోండి రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేదు ఇందాక చెప్పింది కదా భాస్కర్ మీరేమైనా డబ్బులు పెడుతుందా దునియా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో మీ మనసు మీద చెయ్యి వేసుకొని చూడు ఇన్నేళ్ళు బయట కొన్నామా లేదు ఎవరికి పెట్టినా ఇది కాదు పెట్టినామా లేదా వాళ్ళకి డెవలప్ చేసినా వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ చేసి ప్రోడక్ట్ ఇస్తే తిని మనం దవాఖానాల్లో కొట్టి పోయినా వాళ్ళకి ఇచ్చినాం ఇప్పుడు కాదు ఇక మేడం ఒక సబ్బు కొనుక్కుంది ఇవాళనే సబ్బు కొనుక్కుంది తెల్లార నేను కారు కొనుక్కున్నా మేడం ఏమనుకుంటారు కానీ రియాలిటీ మనుషుల యొక్క సైకాలజీ అదే మన పక్కింటోడు బాగుపడొద్దు ఎవడన్నా బాగుపడొచ్చు మన పక్కింటోడు మాత్రం మన కుళ్ళు అన్ని అవునా కాదుగా మేడం నేను వెస్టేజ్ లో నిలబడ్డప్పుడు నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు నా ఫ్యామిలీ అస్సలు సపోర్ట్ చేయలేదు ఓన్లీ హస్బెండ్ తప్ప ఎవ్వరు సపోర్ట్ చేయలేదు నూనె తీసుకెళ్తే మా అత్తయ్య కూడా వాడదు ఒక్కదాన్ని వాడుకున్నాను నాకు కదా రోగం వచ్చింది టాబ్లెట్స్ ఎట్లయితే వాడుకోవాలో ఆయన కూడా అట్లా వాడుకుంటా అని నేనే వాడుకున్నాను నేను వాడుకొని నన్ను తగ్గింది ఈరోజు మాత్రమే స్టార్ట్ చేసింది నా ఇంట్లోనే నన్ను నమ్మలేదు అత్తమ్మ మామయ్య అత్తమ్మ మామయ్య అంటాడు కదా అమ్మ నాయన దగ్గర ఎట్లా పెరిగిందో మా అత్తమ్మ దగ్గర కూడా ఎట్లా పెరిగింది అయినా నేను చెప్పిన మాటలు ఇవ్వలేదు మా అక్కలు అన్నారు అంత చదువుతుంది సభల కంపెనీలో పనిచేస్తావా అని గవర్నమెంట్ జాబ్ చేస్తుంది ఆచార మండలంలో సీసీగా మా పెద్దక్క 45 ఏళ్ళు లాభం ఆమె సీసీగా జాబ్ చేస్తే ఆమె జీతం ఇప్పుడు 37 వేలు 40 వేలు తిప్పి కొడితే ఆ 40 వేలు వచ్చిన దాకా నేను ఏడుస్తూనే ఉన్నా రోజు ఫోన్లు చేసి తిప్పే వాళ్ళు మీటింగ్కి రండి రాయన మీటింగ్లు ఏముంది తెలుసుకోండి నేను రావు ఇంకా నువ్వే చెడింది కాక నేను రావాలని అన్నాను ఇప్పుడు 47 వేల జీతం ఆవది 163 వేల జీతం 30 సంవత్సరాలలో సర్వస్వం మేడం రోజుకి రేపు కరోనా టైంలో ఇదే సంచిలో సబ్బులు పేస్టులు పట్టుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతే డోర్ లేచింది కనీసం ఫ్రెండ్ అన్న కృతజ్ఞత కూడా లేదు నువ్వు ఇవే సబ్బుల కంపెనీలో పట్టుకొని ఊరంతా తిరిగి వస్తున్నావు నాకు కరోనా అంటిస్తావా అని అడిగింది ఫ్రెండ్గా కూడా చూడలే నన్ను ఏడుస్తామా లేదా నేను కవిత మేడం పోయి ముఖం మీద డోర్ లేచి మేడం మా ముఖం మీద కరోనా వస్తుంది మా ఇంటికి నువ్వు రాకలేదు వారం రోజులు తిప్పించుకున్నా ఉంటుందా ఉండదా ఉంటుందా ఉండదా మొన్న డిసెంబర్ 20 నెల తర్వాత నా చెక్ కార్ లాంచి నెక్స్ట్ డేనే నిద్ర పడతలేదంట ఇప్పుడు కూడా నేను రాకపోతే చచ్చిపోయిన శవంతో సమానమే నేను అని చెప్పి వారం రోజులు నేను ఇంట్లోనే లేదు వారం రోజులు తిరిగి నీ దండం పెట్టనే ఏడు నోయకు నాకు అర్థమైంది నువ్వు నా ఇంటికి వచ్చిన రోజు డోర్ లేచిన కాబట్టి ఇవాళ నువ్వు నా నీ ఇంటికి వస్తే నువ్వు దొరుకుతలేవు అని తెలిసిందా తెలియదు వారం రోజులు తీయంగా మేడం వారం రోజులు తిరిగింది సూపర్ ఫాస్ట్లో క్లీన్ చేసుకొని లాస్ట్ మంత్ ఆ పైన ఆమె ఏడు వల్ల పైన ఉన్న అమ్మాయిన్నారు రాంగ్ డైరెక్టర్ కూడా అంత ఫాస్ట్ చేసింది వచ్చిందా రాలేదు ఒకవేళ ఆ రోజు కనుక వాళ్ళ మాటలు అందరినీ చెప్పి నేను అదే ఇంట్లో పరిమితమై ఉంటే ఇవాళ నేను కూడా అంతే కదా అంతేనా కాదు ఇప్పుడు మీకు కూడా అదే ఛాన్స్ ఇచ్చింది అందరూ చేస్తారని నేను కూడా గ్యారంటీ ఇవ్వాలి కానీ ఈ టీంలో ఒక్క సక్సెస్ అయినా సరే ఒక్క సక్సెస్ అయ్యి వాళ్ళ జీవితం మార్చుకుంది వాళ్ళ సైకిల్ సార్ ఇచ్చిన ఒక్క ఛాన్స్ తోటి ఆయన ఏదో నా కోసం ఆయన అవసరానికి వచ్చిందని నేను నమ్మిన కానీ ఇంట్లో ఏందో జర్నీ చేసి తెలుసుకొని ఇవాళ నాకు దేవుడు సైకిల్ నా ఇంట్లో ఒక చిన్న దీపాన్ని పెట్టి పోయింది అవును సార్ ధైర్యమా సార్ అమ్మ గుండెకు నేను చాలాసార్లు చెప్తాను మా అమ్మ గుండెకు పాలు లీకేజ్ అవుతుంది బ్లడ్ లీకేజ్ సర్జరీ చేయాలంటే 8 లక్షలు కంటి ఏమంటారు ఎందుక కంట సన్న కంట రంధ్రాలు మనకు నరాలు ఉంటాయంట కానీ మా అమ్మ దురదృష్టం ఏంటంటే మనకున్న నరాల కంటే ఇంకా పలుచా ఉన్నాయండి పలుచా ఉండి ఆపరేషన్ కూడా దానిలా లాస్ట్ 2 ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ దివాళీ రోజు అనిపోతుందని చెప్పింది దివాళీ కంటే ఎక్కువ పలుచు దానిలో వేసి ఏ సప్లిమెంట్స్ వాడినా
ఇప్పుడు ప్యూర్ అయ్యింది మా ముప్పరి చేసి కరంత పని చేసుకుంటాం ఒకటే మాట మా అమ్మ సప్లిమెంట్స్ పని చేసినయా లేకపోతే నేను ఉన్న ధైర్యమా లేదు అని ఒక మాట అన్నది బిడ్డ నాకేమన్నా అయితే నువ్వు నీకు లక్ష 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 వస్తున్నాయి నీ తల్లి నేను నిన్ను కన్నా నువ్వు ఏమంటారు ఏరియాకు రానివైనా నాకు బిడ్డవే నాకేమైనా నువ్వు చూసుకుంటావు అని ఆ ధైర్యం పెట్టి మా అమ్మ ప్రతిదా ఆ ధైర్యాన్ని ఒక ఫ్యామిలీ ఇచ్చింది బాగుందా బాగుంది ఆడికే వచ్చింది ఇప్పుడు రుచి పోగానే గవర్నమెంట్ జాబ్ చేస్తే నాకు 1,00,000 రూపాయలు వస్తుంది 10 రోజుల్లో లేదంటే హ్యాపీగా లీవ్ ఇచ్చారు 20 రోజులు నా కాలు ఇరిగి నేను ఇంట్లో పడుకున్నా 1,00,000 రూపాయలు జీతం కట్ అవుతుంది అక్కడ కట్ అవుతుంది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నాకు 1,63,000 లాస్ట్ మంత్ చెక్ 1,33,000 లక్ష అనుకోండి 1,00,000 తీసుకోండి పైన వదిలేయండి 1,00,000 నేను నెల రోజులు 1 మంత్ ఇంట్లో ఉన్నా నాకు 1,00,000 రూపాయలు వస్తుంది ఎట్లా వస్తాయి మేడం అంటే నేను 2 సంవత్సరాలు ఏం చేసిన అంటే నా కింద నాకు 1,63,000 నేను జాయిన్ చేసిన కవిత మేడంకి 1,78,000 ఈ మేడం జాయిన్ చేస్తే 1,50,000 కేదారి శారద మేడం ఈమె ఇంకా తీసుకొస్తే 91,000 ఒక కరెంట్ ఆఫీసర్ని తీసుకొస్తే 78,000 మా భాస్కర్కి 48,000 ఇంకో సీన్సార్కి 26,000 ఇంకో మేడంకి 28,000 ఇంకో అన్నపూర్ణ మేడంకి 69,000 30,000 36,000 ఇట్లా తీసుకునేటోళ్ళు నా టీంలో 82 మంది ఉన్నారు ఎంతమంది 82 మందిలో ఇట్లా 4 పిల్లర్లను 1,00,000 పిల్లర్లను నిలబెట్టుకున్నాను 4 పిల్లర్లను సపోర్ట్గా నిలబెట్టుకున్నాను బిల్డింగ్ పెట్టి కట్టవచ్చు ఎందుకన్నా ఇది నేను ఉన్నా లేకుండా నాకు చేతనైనా కాకుండా వీళ్ళు డబ్బులు వీళ్ళు లక్షలల్లో ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే టార్గెట్ నెక్స్ట్ మంత్ 2 పోవాలి 3 పోవాలి నేను కూడా కార్లు తీసుకోవాలి మంట ఉంటుందా ఉంటుంది డబ్బులు వచ్చే దగ్గర అగో అట్లా వాళ్ళు పోరాటం చేస్తుంటే నేను ఉన్నన్ని రోజులు నాకు డబ్బులు వస్తుంది దేవుడు ఎప్పుడు పిలిస్తే పోవాలి కదా పోవాలా పోవద్దా అది రావు సార్ మా ఊళ్ళతో మాట్లాడేస్తాను కూడా ఎప్పుడు పిలిపొచ్చినా నేను పోయినా భూమి మీద లేకుండా నేను పోయినా మా సార్కి క్రౌన్ పొజిషన్ ఇస్తూ 1,00,000 రూపాయలు చెక్ ఇస్తూ 4 ఫ్లాట్లు ఇస్తూ కారు కూడా ఈఎంఐ కట్టుకొని పొజిషన్ మొత్తం ఈఎంఐ పంపిణీ కట్టుకుంటుంది 1 రూపాయి కట్టే అవసరం లేదు ఇప్పుడు నా కార్ ఫండ్ వచ్చేసి 42,000 పడుతుంది ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ నేను కట్టాల్సింది 25,300 25,000 పోయినాయి అనుకో 42,000 రెండు మిగతాయి వీళ్ళ మీకు పెట్రోల్ ఖర్చు కూడా తీసుకొని తీసుకోవచ్చు ఇదో ఈ లైఫ్ నా భర్త బతుకున్న రోజులు ఒకవేళ నా భర్త చనిపోయినా కూడా నా కొడుకు బతుకున్న రోజులు ఇస్తాయి ఎన్ని తరాలు ఇంకా ఉంది 3 తరాలు ఇంకా ఇప్పుడు మీరు చేసే దాంట్లో అందులో చేస్తేనే డబ్బులు వస్తాయి మనం బతికుంటేనే డబ్బులు వస్తాయి సరేరా మీ లైఫ్ మీ పిల్లల కోసం ఒక 2 సంవత్సరాలు కష్టపడాలి 2 ఏళ్ళు కష్టపడాలి 1 ఇయర్ సార్ ఎంత 1 ఇయర్ కష్టపడితే 1 లాక్ ప్లస్ 1,00,000,00,00,00 నెలకి నా అకౌంట్లో వడబట్టి 7 నెలలు సారీ 7 నెలలు పడుతుంది ఇది 8వ నెల 8 నెలల నుంచి 1,00,000 తగ్గకుండా 1,00,000 పైననే చెక్కింది ఒకసారి ఆలోచించండి 1,00,000 ఏ రోజు తీసుకుంటారు ఇప్పుడు మీరు ఆలోచించుకోండి నేను చేసే డ్యూటీ ఏంటి నేను చేసే ఇప్పుడు మీరు మామూలు ప్రాంతం తీసుకున్నాం కదా ఎక్కడ తీసుకున్నప్పుడు డౌట్ కార్ వచ్చింది కదా దాని అమౌంట్ మళ్ళీ కట్టి ఇగో ఇప్పుడు అందులోకే వస్తున్నా అందులోకే వస్తుంది జర అయిపోయింది జర అయిపోయింది అది నా ప్రాపర్టీ నేను తీసుకున్నా మేడం నెలకు 1,00,000 రూపాయలు 4,00,000 రూపాయలు చిట్టీ ఎన్ని వాడచ్చు 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలతో చిట్టీ ఎంత చేయొచ్చు 4 వేయచ్చు కదా 4 అంటే 20,00,000 సరేరా దాంతో ఫ్లాట్ కార్ ఫండ్ కార్ ఇట్లా తీసుకున్నావు నేను చెప్తా సో ఇది ఇది నా స్టోరీ సార్
సో ఇక్కడికి వచ్చే వరకు డబ్బులు ఎట్లా చేస్తా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో మనకు ఇవన్నీ ఇందాక బాస్కర్ చెప్పిన ప్రొడక్ట్ బయట దొరుకుతున్నాయా లేదు బయటికి వీటికి తేడా తెలవాలి తెలవాలి అంటే మీరు కూడా మాట్లాడాలి కొబ్బరి బొండం మంచిదా థమ్స్ అప్ మంచిదా కొబ్బరి బొండం మంచి చెప్పురి కొబ్బరి బొండం అందరూ చెప్పిరా కొబ్బరి బొండం ఇంత మంది కొబ్బరి బొండం తాగుతారు ఇంత మంది థమ్స్ అప్ క్వాలిటీ ప్రొడక్ట్ కానీ మరిచిపోయి థమ్స్ అప్ ని నాకుందని తినాలి ఇది పాపులర్ టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తే చాలు సేమ్ ప్రొడక్ట్ అడుగుతా మెడిమిక్స్ డెటాల్ సబ్బు మనకి ఏదన్నా స్కిన్ దుర్గా పెడితే వాడే సబ్బులే ఇది బట్ జనాలు ఇది మర్చిపోయి ఏం వాడుతున్నారు సంతూర్ వాడుతున్నారు డాబర్ టూత్ పేస్ట్ సెన్సోడైన్ ఏదన్నా తీసుకోండి మంచి టూత్ పేస్ట్ ఇది మంచిది మెస్నాకు లేదంటే పారుకి ఇవి చాలా మంచి పేస్ట్లు పంటికి ఏ హాని కలిగి